జియో నెట్వర్క్ యూస్ చేయకుండా ఎయిర్టెలో ఐడియానో వడాఫోనో బిఎస్ఎన్ఎల్లో యూస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఫీల్ అవుతారు, అరే ఎందుకు మనం జియో నెట్వర్క్ యూస్ చేయడం లేదు అని. ఎందుకంటే అంబానీ బాబాయ్ ఫ్రీ డేటాల మీద ఫ్రీ డేటాలు ఇస్తున్నాడు. మొన్న నేను ఒక వీడియో చేశాను, ఇప్పుడైతే 1 GB వరకు ఫ్రీ డేటా అయితే వస్తుందన్నమాట మీరు ఏం చేయకుండానే. సో 1 GB అంటే తక్కువేం కాదు, డైలీ మనం యూస్ చేస్తున్న డేటా అనేది లిమిట్ అయిపోతే సో ఇలాంటి 1 GB అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి 1 GB వరకు ఫ్రీ డేటా అయితే వస్తుందన్నమాట. సో ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు పార్ధు, మీరు చూస్తున్నారు పార్ధు స్మార్ట్ ట్యాక్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జియో ఎంగేజ్ చెప్పేసి ఉంటుంది, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు ఫ్రీ 1 GB జియో డేటా అని చెప్పేసి బ్రౌన్ విటా అని చూపిస్తుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదన్నమాట, సింపుల్గా ఇక్కడ వాళ్ళతో చాట్ చేయాలన్నమాట. చాట్ చేసిన తర్వాత మీకు 1 GB ఫ్రీ డేటా అయితే వస్తుందన్నమాట. సో ఏం లేదు, ఒక లైక్ ఒక ఏదో ఒక టాపిక్ లైక్ హెల్త్ గురించి ఏదో ఒక టాపిక్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఆప్షన్స్ కూడా కిందే ఉంటాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అనమాట. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు, చివరికి మీకు అయితే ఫ్రీ డేటా అయితే వస్తుందన్నమాట. సో ఏంటంటే వీళ్ళతో ఒక 1 మినిట్ వరకు చాట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీకు చాట్ చేసిన తర్వాత కింద మీకు నేమ్ అయితే అడుగుతుంది అనమాట. నేను ఆల్రెడీ యూస్ చేశాను, నాకు 1 GB కూడా వచ్చేసింది కాబట్టి నా ఇక్కడైతే మళ్ళీ చూపించట్లేదు అనమాట. సో ఇక్కడ మీకు లాస్ట్లో నేమ్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ జియో సిమ్కి ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అయితే ఇవ్వండి. సో తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడుగుతారనమాట. సో ఇక్కడ మాత్రం మీరు యూస్ చేసిన జియో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడైతే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా కంగ్రాచులేషన్ ఫర్ విన్నింగ్ 1 GB డేటా అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీకు 7 వర్కింగ్ డేస్లో మీకు ఈ డేటా అనేది మీ మై వాచెస్ ఉంటుంది కదా, సో దానిలోకి అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి మీరు రీడమ్ అయితే చేసుకోవాలి. సో ఇంకైతే ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి మీరు ప్రెజెంట్ ప్యాక్ ఏదో ఒకటి యూస్ చేస్తుంటారు కదా, సో అది ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉందో అప్పటి వరకు ఇదైతే వస్తుంది అనమాట ఈ 1 GB. సో ప్రతి ఒక్కరైతే చేయండి, చాలా సింపుల్. అండ్ మీరు చాట్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా మీకు చివరికి 1 GB డేటా అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయ్స్, సీ యూ, బాయ్.